చూస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇటీవల ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితా వెల్లడించే సమయంలో జనసేన నుంచి 5 అభ్యర్థులను ప్రకటించారు. అందులో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఎందుకు ప్రకటించలేదనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్ మొగ్గు చూపినట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 91,000. ఇక్కడి నుండి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి డోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా కాకినాడ రిపోర్టర్ నందిని అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ నందిని, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు అయితే అందుతున్నాయి. ఏదైతే గత కొన్ని రోజుల క్రితము ఉమ్మడి ఏదైతే జాబితా ప్రకటించారో ఆ జాబితాలో జనసేన అయితే 5 ప్రకటించిందో 5 కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో అధికార పార్టీ నేతలు కూడా దీనిపై పలు ఆరోపణలు కూడా చేశారు. తన అధినేత తను ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా స్పష్టత లేదని చెప్పేసి కూడా చాలా విమర్శలు కూడా చేశారు. అయితే చంద్రబాబు కుప్ప నుంచి అయితే పోటీ చేసి ప్రకటన కూడా వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా స్పష్టత రాలేదు. ఏదైతే కాకినాడ రూరల్ కు సంబంధించి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎక్కువ పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కాలంలో అంటే వారాహి యాత్ర దగ్గర నుంచి కూడా తాను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తూర్పు సెంటిమెంట్ గా అయితే తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభిస్తూ వచ్చారు. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే 34 ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉన్నాయో 34 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా టీడీపీకి జనసేనకి అయితే గాలి ఎక్కువ వీస్తుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి గత 2 అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. పిఠాపురంలో అయితే జనసేన నేతలు కూడా ఒత్తిడి కూడా తెస్తున్నట్టుగా తెలుస్తుంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలని కూడా ఒత్తిడి కూడా తెస్తున్నారు. ఎందుకంటే పిఠాపురంలోని కాపు ఓటింగ్ దాదాపుగా 90,000 ఓటింగ్ కూడా కాపు ఓటింగ్ ఎక్కువ ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే సునాయాసంగా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి కూడా తెస్తున్నారు. అయితే గతంలో 2019 చూసుకున్నట్లయితే ఇదే పవన్ కళ్యాణ్ భీమవరం అటు గాజువాక నుంచి పోటీ చేశారు, దాదాపు 8,000 ఓట్లు అయితే ఆయన ఓటమి చెందారు. సో ఇప్పుడు 2 పోటీ చేస్తే భీమవరం నుంచి కాకినాడ పిఠాపురం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ రూరల్ కూడా కాపు ఓటింగ్ ఎక్కువ ఉంది. జనసేనకు సంబంధించి కాకినాడ రూరల్ పంతం నానాజీ అయితే ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల కాలంలో ప్రకటించిన జాబితాలో అయితే నానాజీ కూడా సీట్ని కేటాయించారు. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా ఉమ్మడి జిల్లాలో అయితే ఎక్కువగా కాపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అయితే పోటీలో బరిలో దిగితే మాత్రము ఈ ప్రభావం మిగతా జిల్లాల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే దీని ప్రభావంతో మిగతా జిల్లాల్లో కూడా కాపు ఓటింగ్ పడుతుంది. అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా అటు జనసేన కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యంగా 34 నియోజకవర్గాల్లో కూడా
గెలిచే అవకాశాలు అంటే పిఠాపురి నుంచి కానీ పవన్ కళ్యాణ్ బల్లే ఉంటే మాత్రం గెలిచే అవకాశాలు అయితే 100కి 100% ఉంటుంది. అంటే ఇదే దిశగానే కూడా వైసీపీ వ్యూహం కూడా రచిస్తుంది. అంటే ముద్రగడను కూడా గతంలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు వైసీపీ. అయితే ముద్రగడ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ వెనకబడ్డారు, కొన్ని వార్తల్లో కూడా వైసీపీకి వెళ్ళిపోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వైసీపీ నుంచి కూడా ముద్రగడని ఖచ్చితంగా గతంలో తీసుకుని ఉంటే పిఠాపురి నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా ఓటు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ వస్తుంటే తను ఎటు వెళ్తారని కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు కాబట్టి ముద్రగడ ఓటింగ్ కు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పిఠాపురి నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా 34 నియోజకవర్గాల్లో ఈ ఓటింగ్ ప్రభావం కూడా ఎక్కువే ఉంటుందని చెప్పాలి. అలాగే ఏదైతే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ తొలి జాబితా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రెండు ప్రకటించిన సీట్లలో కూడా రచ్చ అయితే జరుగుతుంది. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో వీళ్ళు సీట్లు ప్రకటించిన నేపథ్యంలో అటు రాజమండ్రి జిల్లాలో చూసుకున్న కందుల దుర్గేష్ విషయంలో కావచ్చు, అలాగే టీడీపీ సీనియర్ నేత గోరింట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో కావచ్చు సీటు రచ్చ అయితే కొనసాగుతుంది. అటు పి గన్నవరం కోనసీమలో చూసుకున్నట్లయితే పి గన్నవరంలో స్థానికేతంగా ఉన్న మహాసేన రాజేష్ కి అక్కడ సీటు ప్రకటించడంతో స్థానికంగా ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు గురిగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ సీటుకి సంబంధించి లొల్లు అయితే మొదలైందని చెప్పాలి. ఈ రోజు ఏదైతే తాడేపల్లిగూడెంలో జరుగుతున్న బహిరంగ సంబంధించి కూడా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి రెండో జాబితాలో చూడాలి, ఇప్పటికే పవన్ పిఠాపురి లో పోటీ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇప్పటికే 4 ఎకరాల్లో సంబంధించి ఒక ఖాళీ స్థలాన్ని కూడా లీజుకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలిపాడ్ ల్యాండింగ్ సంబంధించి కూడా అనుకూలమైన వాతావరణంలో అనుకూలమైన పరిస్థితుల్లో కూడా లీజు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కాకినాడ జిల్లాలో అతిగా జనసేనకు బలంగా ఉన్న ప్రాంతం కాకినాడ రూరల్ పిఠాపురము. సో పిఠాపురంలో ఇప్పటికీ కూడా జనసేన అంతా కూడా బలహీన పడుతుంది. అంటే ఈ వర్గాలు ఎక్కువ అయిపోవడంతో ఒకరికొకరు పడకపోవడము, ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా క్యాడర్ చెప్పకుండా ఓన్ గా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ తంగెల ఉదయ భాస్కర్ ముందుకు వెళ్ళిపోవడంతో క్యాడర్ కూడా అసహనంగా ఉంది. సో ఇవన్నీ కూడా వీటన్నిటికి పిలుస్తా పెట్టాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురి నుంచి పోటీ చేయాలి. అటు ముగ్గురు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మూడు వర్గాలు కూడా అదే కోరుకుంటున్నాయి. పిఠాపురి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే ద్వారం కూడా సంబంధించి కాకినాడలో ఏదైతే గతంలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారో రాష్ట్రంలో కూడా దుమ్ము నొప్పిన విషయం కూడా తెలిసిందే. ఏదైతే దమ్ముంటే పిఠాపు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేదంటే నాపై చేసిన ఆరోపణలు కూడా అవన్నీ తప్పని ఒప్పుకోవాలని చెప్పి బహిరంగ సవాలు కూడా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ద్వారం కూడా అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అడుగు పెట్టకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా కార్యకర్తలు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి కాకినాడ నుంచి పోటీ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ద్వారం పొడి అంటున్నారు. మరి సవాల్ని ఏ విధంగా చూసుకుంటారో చూడాలి. మరోపక్క మహిళలు ఎవరైతే ఉన్నారో, వీర మహిళల మీద జనసేన కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టారు. ఈ కేసులన్నింటినీ కూడా మేము వదిలించుకోవాలన్నా, అలాగే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, ఈ ఇబ్బంది నుంచి మేము బయటపడాలన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పే విధంగా కాకినాడ సిటీ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు, కాకినాడ నుంచి పోటీ చేస్తారా లేదంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా మరి 2-3 రోజుల్లో స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. నందిని థ్యాంక్ యూ.